Namaste friends, this is Ramesh Pittla LLB. Chattam Patla, Shikshala Patla, Avagahana Kalpichinappudu. Evarikaina Neram Cheyali ante Sankalpam Unna Kuda Atuvanti Neralu Palpadaru Anatuvanti Oka Manchi Uddeshamto Oka Samajika Vettaga Nyayavadiga Ee Videos Cheyadam Jarugutundi. IPC Section 100 Gurinchi Ippudu Meeku Cheppabothunnanu Ante ఈ ప్రైవేట్ డిఫెన్స్ లో ఏ సందర్భంలో ఆత్మరక్షణ కోసం హత్య చేయుట అనే అంశాన్ని మీకు ఇప్పుడు తెలియజేయబోతున్నాను. ఈ ఐపీ సెక్షన్ 100 లో ఏంటంటే ముఖ్యంగా కొన్ని అంశాలు పొందుపరచబడ్డాయి. అవేంటంటే, మన ఆత్మరక్షణ అనేది ఆస్తికి మాత్రమే కాదు ప్రాణానికి కూడా వర్తిస్తుంది, మానానికి కూడా వర్తిస్తుంది అనే విషయాన్ని మనం ఇంతకు ముందు తెలుసుకున్నాం. అయితే ఈ ఆత్మరక్షణ క్రమంలో ఒక వ్యక్తిని హత్య చేయడం అనేది ఏ సందర్భంలో వర్తిస్తుంది అనే అంశాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. అదేంటంటే, మొట్టమొదటి వచ్చేసి మీరు ఎవరైనా శత్రువుతో కోట్లాడినప్పుడు గాని, అంటే పొట్లాట పెట్టుకున్నప్పుడు, లేకపోతే కొట్లాడినప్పుడు, లేకపోతే ఏ విధమైనటువంటి చర్య ద్వారానే సరే ఒక శత్రు మీ పైన దాడి చేసినప్పుడు, ఆ శత్రువును కనుక మీరు నిలువరించకపోతే, అంటే ఆపకపోతే మీ ప్రాణానికి ప్రమాదం ఏర్పడుతుంది, అంటే మీరు అతన్ని హత్య చేయకపోతే కనుక అతను మిమ్మల్ని హత్య చేస్తాడు అనేటువంటి సందర్భం వస్తే, ఆ సందర్భంలో మీ ప్రాణాన్ని రక్షించుకోవడానికి మీరు అతన్ని హత్య చేయొచ్చు. రెండవది ఏంటంటే, తీవ్రమైనటువంటి గాయాలు కలిగజేయటం. మీ శత్రువు మీ పైన దాడి చేసినప్పుడు తీవ్రమైనటువంటి గాయాలు చేసి మీ ప్రాణాలు పోయే పరిస్థితి కనుక వాటిల్లితే, అటువంటి తీవ్ర గాయాలు చేసేటువంటి సమయంలో మీరు అతన్ని హత్య చేయవచ్చు శత్రువుని. మూడవ అంశం ఏంటంటే, శత్రువు మీ పైన, అంటే ఎవరైనా ఒక దురుద్దేశంతో, ఒక దుర్మార్గుడు కావచ్చు, లేకపోతే ఒక నేరస్తుడు ఎవరైనా కావచ్చు, ఒక స్త్రీ యొక్క మానాన్ని దోచుకునే ప్రయత్నంలో తన యొక్క మానాన్ని తాను సంరక్షించుకునే భాగంలో తాను అవతలి వేయ వ్యక్తిని హత్య చేయొచ్చు. నాలుగవది ఏంటంటే, ప్రకృతి విరుద్ధమైనటువంటి లైంగిక చర్యలు చేసి పాశవికంగా ఒక అమ్మాయిని గనక రేప్ చేయాలనే ప్రయత్నం చేస్తే, సహజ సిద్ధంగా కాకుండా అటువంటి క్రమంలో కూడా తన మానాన్ని సంరక్షించుకోవడానికి ఒక స్త్రీ అవతలి వ్యక్తిని హత్య చేయవచ్చు. ఐదవది ఏంటంటే, శత్రువు ఎవరైనా సరే ఫోర్సిబుల్ గా అవతల వ్యక్తిని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించి తద్వారా భవిష్యత్తులో ఏదైనా తీవ్రమైనటువంటి ప్రమాదం ఏర్పడబోతుందన్న విషయం మీకు తెలిసినప్పుడు ఆ క్షణంలో కూడా మీరు హత్య చేయొచ్చు. ఆరవది ఏంటంటే, ఎవరైనా ఒక వ్యక్తిని అక్రమంగా కిడ్నాప్ చేసి నిర్బంధించినప్పుడు, హౌస్ అరెస్ట్ చేసినప్పుడు, ఆ వ్యక్తిని సంరక్షించే క్రమంలో తప్పని పరిస్థితుల్లో ఆత్మరక్షణార్థం ఆ వ్యక్తిని హత్య చేయుట, శత్రువుని హత్య చేయుట. ఇకపోతే ఏడవది ఏంటంటే, ఇది సాధారణంగా మనం చూస్తుంటాం బయట సమాజంలో, ప్రేమ కోసం అని చెప్పేసి ఆ ప్రేమ పేరుతో మోసం చేయటం, ప్రేమించకపోతే తిరిగి దాడి చేయటం, యాసిడ్ లేదా కొన్ని ప్రమాదకరమైనటువంటి ద్రావణాలతోని ఎదుటి వ్యక్తి పైన గాయాలు చేయటం, తద్వారా వారి ప్రాణాలకు ముప్పు ఏర్పడవచ్చు. కాబట్టి ఈ ఏడవది ఏంటంటే, యాసిడ్ అటాక్ చేసి తద్వారా ఒకరు ప్రాణం పోతుందనే విషయం తెలిసినప్పుడు తమను తాము రక్షించుకునే క్రమంలో అవతల వ్యక్తిని హత్య చేయొచ్చు. సో ఇవి అంశాలు ఈ క్రమం.